ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనకి దగ్గు వస్తే ఈ రోజుల్లో పది రోజులు పదిహేను రోజులు బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది మామూలుగా మనం చేసే వృత్తి వ్యాపారాలకి ఉద్యోగాలకి ఈ దగ్గు ఒక ఆటంకంగా కూడా మారుతుంటుంది నలుగురిలో దగ్గుతుంటే మీటింగ్స్లో కానీ క్లాస్ రూమ్స్లో కానీ కొంతమంది ఆఫీసుల్లో కానీ చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఎదుటి వాళ్ళకి అది వింటుంటే మన దగ్గు మనకేమనిపించదు మన దగ్గు పక్కవాడికి చిరాకు పెట్టిస్తుంటాం కానీ అది తగ్గకుండా అన్నసు రోజులు ఎందుకు వేధిస్తున్నది ఈ రోజులంటే మనం చేసే తప్పుల వల్ల దగ్గు కూడా పది రోజులు పదిహేను రోజులు ఉందంటే మనం ఏ రకంగా శరీరాన్ని ఇబ్బంది పెడుతున్నాం ఆలోచించండి అది చాలా సింపుల్గా నాలుగైదు రోజుల్లో తగ్గిపోయే సమస్య అయితే పదిహేను రోజులు ఇరవై కొంతమంది నెలల తరబడి దగ్గుతుంటారు ఇక కొంతమంది చిన్నపిల్లలకి దగ్గొస్తే తెల్లవారుజాన ఒంటి గంట రెండింటికి లేచి కూర్చుని దగ్గుతూ ఉంటే ఫ్యామిలీ అంతా కూర్చుంటారు ఆడు చుట్టూరు ఎందుకంటే వాడి దగ్గుకి ఎవరికి నిద్ర ఉండదు వాడు దగ్గి దగ్గి కక్కేస్తాడు ఇక కొంతమందికి దగ్గి దగ్గివన్నీ ఇవన్నీ వచ్చి ఏడుస్తారు మరి ఇలాంటి స్థితి ఎందుకు వస్తుందో తెలుసా రోగం వచ్చినప్పుడు మనం ఆహారం తినటం లేదు రోగం వచ్చినప్పుడు తినే ఆహారం రోగానికి ఆహారం కానీ దేహానికి కాదు ఈ కొటేషన్ ఎప్పుడు గుర్తుంటుందా మరి మీకు రోగం వచ్చినప్పుడు తినే ఆహారం రోగానికి ఆహారం కానీ దేహానికి కాదు వ్యాన్ యూ ఫీడ్ ద సిక్ యు ఫీడ్ ద డిసీజ్ డిసీజ్కి ఫీడింగ్ ఇస్తున్నాం అందుకని డిసీజ్ చక్కగా విజృంభించే కూరలు కాపుర ఉంటుంది లోపల ఆ ఇన్ఫెక్షన్ కారణమైన క్రిములు వాటికి మనం పోషణ చేస్తున్నాం ఫుడ్ పెట్టడం అంటే వాటికి అది ఫుడ్ అందుకని దగ్గుకి మెడిసిన్స్ వేయటం దగ్గుకి యాంటీబయాటిక్స్ వేయటం తప్పు మీరు చిన్న చిన్న వాటి మీద యాంటీబయాటిక్స్ ఇట్లా ప్రయోగించారా మీ ఇమ్యూనిటీ పవర్ బాగా సప్రెస్ అవుతుంది భవిష్యత్తులో చాలా చాలా ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి అందుకని చీటికి మాటికి జలుబుకి దగ్గుకి జ్వరానికి యాంటీబయాటిక్స్ వేయకండి దగ్గం ప్రాణం తీయదు కదండి రెండు రోజులు లేట్ అవుతున్నది మీరు రెస్ట్ ఇవ్వండి ఎంత సింపుల్గా తగ్గుతుందో ఈ దగ్గొచ్చినప్పుడు మీరు ఏం చేయాలి ఎవరికి కఫం పట్టేసి దగ్గు వస్తున్నా మీకు అసలు తినాలని వాంచి ఉండదు నోరు టేస్ట్ తెలియదు పాచెక్కు వస్తుంది ఆహారం మీద కోరిక ఉండదు పొట్టలో మందంగా ఉంటుంది ఎందుకంటే బాడీలో ఎక్కడ ఇన్ఫెక్షన్ వచ్చినా బాడీ ఈ లక్షణాలు పెట్టేస్తుంది అంచేత మీకు దగ్గు రేపు ఎప్పుడో రాబోతున్నది త్రోట్లో ఏదో ఇన్ఫెక్షన్ రాబోతున్నది అన్నప్పుడే మీకు హింట్ వస్తుంది వన్ డే ముందే గొంతు నొప్పి మీరు ఈ లక్షణాలు గమనించండి ఈసారి గొంతు నొప్పి మింగుతుంటే కొంచెం ఇప్పుడు ఫ్రీగా ఉంటుంది ఇన్ఫెక్షన్ రాబోయే ముందు గొంతు ఇట్లా మింగేటప్పుడు అక్కడ టైట్గా కొంచెం బరువుగా కొంచెం నొప్పిగా అనిపిస్తుంది ఇది దగ్గు రాబోతున్నది త్రోట్ ఇన్ఫెక్షన్ రాబోతున్నది అని గుర్తు ఇక్కడ నుస ఉంటుంది అన్నట్టు అంటం కానీ ఇట్లా సకిలించటాలు కానీ ఎక్కువ చేయాల్సి వస్తుంది అక్కడ ట్రబుల్ రాబోయే ఉంది ఎందుకంటే ఆ భాగాల్లో ఇన్ఫెక్షన్ కారణమైన క్రిములు దాడి చేశాయి దాన్ని హింట్గా ఇలా ఇన్ఫెక్షన్ కారణం అవుతున్నది ఈ భాగం అందుకని అటాక్ చేయడానికి మేము రంగం సిద్ధం చేసుకుంటున్నాం నువ్వు కాస్త ఫుడ్ ఆపు అని ఇట్లాంటి హింట్స్ ఇస్తుంది బాడీ ఈ లక్షణాలు వస్తాయి కొంచెం గొంతమ్మట కూడా చెమ్మ చెమ్మగా వచ్చి మీరు లాగి ఉయ్యాల్సి వస్తుంది మొదట్లోనే పచ్చగా శుద్ధల శుద్ధల కఫం రాదండి కొంచెం లాగి వచ్చేటప్పుడు అట్లా ఊరుతూ ఉంటుంది దాన్ని ఎప్పుడు మీరు ఉయ్యాల్సి వస్తూ ఉంటుంది ఇలాంటి లక్షణాలు వస్తాయి ఇలాంటి కొద్దిపాటి లక్షణాలు మీకు కనిపించినప్పుడే మీరు మేల్కోండి మీ బిడ్డలకి ఇలాంటి లక్షణాలు వచ్చినప్పుడు మీరు గ్రహించి అప్పుడైనా ఫుడ్ పెట్టడం మానేసేయండి ఏం చేయాలో తెలిసే ఇలాంటి లక్షణాలు వచ్చినప్పుడు వేడి వేడి నీళ్లు తాగుతూ ఉండండి గోరువెచ్చని నీళ్ళకంటే కొంచెం వేడి గ్లాసులో తీసుకుని ఒక ఐదు నిమిషాలు కాఫీ తాగినట్టు తాగుతుండండి చక్కటి రిలీఫ్ వస్తుంది మీరు ఫుడ్ పెట్టి డిస్టర్బ్ చేయకూడదు నీళ్ళిచ్చి హెల్ప్ చేయండి మీ బాడీ ఇన్ఫెక్షన్ తగ్గించుకోవడానికి అడుగుతున్నది ఫుడ్ అడగట్లా ఏది చెప్తే అది వినాలి ఇది ఆరోగ్యం అందుచేత ఇలాంటి లక్షణాలు వచ్చినప్పుడు వేడి వేడి నీళ్లు తాగుతూ ఉండండి మీరు పురోద్దు నుంచి రాత్రి వరకు కాచి చల్లార్చే నీళ్ళు స్లోగా వేడి వేడిగా అట్లా త్రాగుతుంటే ఈ పెయిన్ తగ్గుతుంది లోపల కూడా నొప్పి నొస నొస్సు కూడా కొంత రిలీఫ్ వస్తుంది నేళ్ల వల్ల మన బాడీ అక్కడ క్లీన్ చేసుకున్న ఇన్ఫెక్షన్ కారణమైన వాటిని డీటాక్సిఫికేషన్ చేసుకోవడానికి బాడీకి వాటర్ కూడా కావాలి బాడీ డ్రైన్ చేసుకుంటూ ఉంటుంది ఇలా తీసుకుంటూ మీరు ఫుడ్ ఈ సమయాల్లో తిన్నారనుకోండి అందులో ఉప్పు నూనెలు కారాలు ఆ ఇన్ఫెక్షన్ కారణమైన ఇబ్బందికి మీరు ఇవన్నీ తగిలిచ్చేసరికి ఇంకా ఇరిటేషన్తో ఎక్కువ శ్లాష్మాలు తయారవుతాయి అంతే ఇలాంటి సందర్భంలో మీరు అస్సలు ఫుడ్ జోలికి వెళ్ళకండి చక్కగా తేనె నీళ్లు నిమ్మరసం కలుపుకు త్రాగే ప్రయత్నం చేయండి ఒక గ్లాసు వేడి నీళ్ళల్లో నాలుగు స్పూన్లు ఐదు స్పూన్లు తేనె కలుపుకోండి ఒక కాయ నిమ్మరసం పిండేసేయండి స్లోగా తాగండి ఇట్లా రోజుకి నాలుగు సార్లు మూడు సార్లు ఐదు సార్లు తేనె నీళ్ళు త్రాగండి ఎప్పుడు త్రాగాలనేది నేను టైం ఫిక్స్ చేయట్లా మీకు ఎప్పుడు అవసరం అనిపిస్తే ఆకలి అప్పుడు ఎప్పుడు నీరసం అనిపిస్తే అప్పుడు మీ కన్వీనియంట్ టైంలో తేనె త్రాగండి తేనీళ్ళు నీళ్ళు మధ్యలో మంచి నీళ్ళు ఉండేసి గ్లాసులు తాగుతుండండి నీళ్ళు ఎక్కువ అయితే ఇన్ఫెక్షన్స్ బాగా తగ్గుతాయి పొట్టకి డైజెషన్ ఉండదు తేనె వల్ల ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చేస్తుంది మీకు ఇట్లా ఒకరోజు రెండు రోజులు మీరు దగ్గు వచ్చినప్పుడు ముందు లంకణం పెట్టారంటే అసలు అది దగ్గుగా మారకుండా పెద్ద ఇన్ఫెక్షన్ రాకుండా అంటే లక్షణాలు వచ్చినప్పుడు మేలుకున్నారు కాబట్టి మీరు రోజంతా నిద్ర లేకుండా దగ్గేటట్టు దగ్గి దగ్గి ఇక్కడ నొప్పితో ఇబ్బంది పడేటట్టు ఏమి ఇబ్బంది ఉండదు ఎంత చక్క రిలీఫ్ వస్తుందో కానీ ఇలా మేలుకోవటం మీకు చెప్తున్నాం ఇలా ఈసారి వచ్చినప్పుడు ట్రై చేయండి ఈ లక్షణాలు మీరు కనిపెట్టలేదు మీకు దగ్గు వచ్చేసింది ఇక అస్తమానం తగ్గుతుంటే ఇంత కఫము తెమడ వస్తున్నది ఇంకా అలాంటప్పుడైనా ఇప్పుడు నేను చెప్పినట్టు లంకడం పెట్టేసేయండి ఈ లంకడం పెట్టేసి వచ్చినప్పుడు రోజంతా తేనె నీళ్ళు నాలుగు సార్లు ఐదు సార్లు నిమ్మరసం తేనె కలుపు త్రాగితే తక్షణ శక్తి వస్తుంది డైజెషన్ పని చేయదు దీని మీద అట్లా ఉంటూ వేడి నీళ్లు తాగటం తేనె నిమ్మరసం వేడి నీళ్ళు కలుపుకోవటం వేడి నీళ్ళ స్నానం ఇలా ఉన్నప్పుడు వేడి నీళ్ళు ఆవిరి కుదిరితే పట్టొచ్చు ఈ చిన్న ఫేషియల్ స్టీమ్ పట్టుకొని ఆవిరి దాంట్లో నీళ్ళు పోసి కరెంట్ ఆన్ చేస్తే చక్కగా ఆవిరి వస్తే ఇట్లా లేకపోతే ఏదైనా ఇంట్లో సదుపాయం ఉంటే కూడా వేడి ఇక్కడ పెట్టుకోండి లేకపోతే గుడ్డ పిండేసి వేడి నీళ్ళలో అలా కాపడం పెట్టుకోండి హాయిగా అనిపిస్తుంది అనమాట వేడి నీళ్ళు షవర్ అట్లా వదిలేసి అక్కడ నుంచున్నారంటే ఈ భాగం మీద వేడి పడుతుంటే మీకు హాయిగా ఉంటుంది ఇట్లా రెండు రోజుల పాటు మీరు ఫాస్టింగ్ అంటే లంకణం కరెక్ట్గా పెట్టేస్తారు ఇక ఏ ఆహారం జోలికి వెళ్ళకండి రోజు మనకు తినాలనిపిస్తుంది తింటున్నాం ఇప్పుడు బాగోలేదు కదా ఇలాంటి సందర్భాల్లో మీరు రెస్ట్ ఇస్తే మీ లోపల ఎనర్జీ ప్రాణవాయువు మీ రక్షణ వ్యవస్థ అంతా ఇన్ఫెక్షన్ తగ్గించుకోవడానికి కాన్సన్ట్రేట్ చేస్తుంది దగ్గు లక్షణాలు వచ్చినప్పుడు రెండు మూడు రోజులు తిన్న తిండికి కఫం విపరీతంగా ఎక్కువ తయారై ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి పది రోజులు పదిహేను రోజులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అందుకని మొదట్లోనే రెండు రోజులు మూడు రోజులు మీరు లంకణం పెట్టేసేయండి తేనెలతో కఫం పుట్టదు ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వదు ఆ ఇన్ఫెక్షన్ కారణమైన క్రిములు రక్షక దళాలే చంపేసి ప్రారంభంలోనే పసికటి చంపేస్తాయి అందుకని మీకు దగ్గు రాకుండా నిద్ర ఆటంకం రాకుండా పనికి ఆటంకం రాకుండా మీరు చక్కగా పని చేసుకోవటానికి లంకణం అంత చక్కగా అన్నమాట అలా చేయండి ఇక నాలుగు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు చేయక్కర్లేదు మూడు రోజులు దగ్గుకి లంకణం పెట్టేసి ఇంకా ఫోర్త్ డే నుంచి ఇక మీకు ఆకలి వేస్తుంది ఇన్ఫెక్షన్ తీవ్రత ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ తగ్గిపోతుంది మీకు దగ్గేమి ఇబ్బంది పెట్టట్ల కానీ ఉంటుంది కొంత లోపల అలాంటి తేడాలు తగ్గటానికి మీరు ఫోర్త్ డే నుంచి ఏం చేయొచ్చు తెలుసండి ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ చేయొద్దు వెజిటబుల్ జ్యూసు త్రాగొద్దు ఇడ్లీ దోశలు కాఫీ టీలు పాలు ఇవ్వద్దు పిల్లలైనా సరే ఉదయం తొమ్మిదింటికి నీళ్ళు మళ్ళీ పదకొండింటికి ఎప్పుడో తేనీళ్ళు రెండుసార్లు తాగించండి ప్రొద్దునే నీళ్లు తాగటం మోషన్ ఒకటి ఇవన్నీ కార్యక్రమాలు మామూలే కానీ నీళ్ళతో ఒక పూట ఉదయం పూట ఉంచుతాం మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనం పెట్టండి సాయంకాలం నీళ్ళతో మళ్ళా ఈవినింగ్ ఫైవ్ సిక్స్కి అట్లా ఒకసారి నైట్ పడుకునేటప్పుడు ఒకసారి ఇట్లా ఉదయం సాయంకాలం నీళ్ళు మధ్యాహ్నం భోజనం రెండు రోజులు మూడు రోజులు లంకణం తర్వాత ఇలా చేస్తే దగ్గు కంప్లీట్గా తగ్గి మీకు బాగా ఫ్రీ అయింది అంటున్నప్పుడు ఫోర్ డేస్ వరకు ఇట్లా ఉండండి త్రీ డేస్ కానీ కంప్లీట్గా తగ్గుతుంది మీరు పదిహేను ఇరవై రోజులు దగ్గు వస్తే కఫ్ సిరప్పులు యాంటీబయాటిక్స్ ఇంత కోర్సు వాడి పదిహేను ఇరవై రోజులు బాధపడే కంటే ఫోర్ ఫైవ్ డేస్ సిక్స్ డేస్లో కంప్లీట్గా తగ్గి మొత్తం ఫ్రీ అవుతారు లోపల ఇన్ఫెక్షన్ సంబంధమైన ఫైటింగ్ జరుగుతూనే ఉంటుంది మీకు విశ్రాంతి లభిస్తుంది ఒక చిన్న లాజిక్ మనం మిస్ అవటం వల్ల ఎన్ని రోజులు బాధపడుతున్నామో చూడండి అందుచేత ఇలాంటి చిన్న చిన్న మెడుకవలు మన ఆరోగ్య సంరక్షణకి రక్షణ వ్యవస్థకి తిరుగులేని ఆయుధాలుగా పనికొస్తాయి అందుచేత మీ లోపల ఇంత పవర్ ఉందని మీరు ఎప్పుడూ తెలుసుకోలేకపోతున్నారు ఇలా ఛాన్సెస్ ఇవ్వండి ఈసారి ఈ న్యాచురోపతి పవర్ ఏంటో మీకు అర్థమవుతుంది ఈ బాడీలో ఉన్న న్యాచురాలిటీ మెఖానం ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఇమ్యూనిటీ ఎలా ఉందో మీకే నిరూపణ జరుగుతుంది అందుకని రోగాలు వచ్చి మనల్ని పట్టుకోవట్లేదండి మనం వాటిని పట్టుకుని పెంచి పోషిస్తున్నాం వెన్ యూ ఫీడ్ ద సిక్ యూ ఫీడ్ ద డిసీజ్ రోగం వచ్చినప్పుడు ఆహారం తిన్న రోగాన్ని పెంచుకుంటున్నాం మనం అందుకని రోగం వచ్చినప్పుడు రెస్ట్ ఇవ్వటం మన ధర్మం రక్షిత రక్షిత ఇలా మీరు మంచి విషయాల వైపు ఆసక్తి పెంచుకుంటారని ఆచరణ చేస్తారని కోరుకుంటూ అందరికీ సెలవు